ఫ్రెండ్స్, మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా, ట్రేడింగ్ చేస్తూ మనీ సంపాదించాలనుకుంటున్నారా, అయితే మీకు ఖచ్చితంగా డీమాట్ అకౌంట్ అనేది అవసరం. అయితే ఈ డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిసెస్లో ఏంజిల్ బ్రోకింగ్ కూడా ఒకటి. ఈ ఏంజిల్ బ్రోకింగ్ మీకు ఫ్రీగా డీమాట్ అకౌంట్ అందిస్తూ ఉంటుంది. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి స్టాక్ మార్కెట్ మీద నాలెడ్జ్ ఉన్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి ఏంజిల్ బ్రోకింగ్లో అకౌంట్ ఓపెన్ చేసుకొని ఏంజిల్ బ్రోకింగ్లో ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేయండి. ఒకవేళ మీకు నాలెడ్జ్ లేకపోయినట్టయితే ఫస్ట్ డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని ఆ తర్వాత నాలెడ్జ్ పెంచుకున్న తర్వాతే ట్రేడింగ్ చేయండి. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఆర్కియాలజిస్టులు కావచ్చు, రీసెర్చర్లు కావచ్చు, ఏదైనా ఒక వస్తువును కనుక కనుగొన్నట్టయితే అప్పుడు దాని యొక్క చరిత్ర గురించి పూర్తిగా తెలుసుకొని దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అనేది సాధారణ ప్రజలకు అందిస్తూ ఉంటారు. అయితే కొన్ని రకాల వస్తువులు మాత్రం ఎంత మిస్టీరియస్గా ఉంటాయంటే ఈవెన్ శాస్త్రవేత్తలు ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా వాటి వెనక ఉన్న అసలు కారణాన్ని తెలుసుకోలేకపోతూ ఉంటారు. సిరామిక్ పాటరీ కావచ్చు, కార్వింగ్స్ కావచ్చు, వింత వింత రాతలు కావచ్చు, ఇవి ఏవైనా కావచ్చు, శాస్త్రవేత్తలు ఎంత ట్రై చేసినా కూడా వాటి వెనకున్న అర్థాన్ని అసలు తెలుసుకోలేకపోతుంటారు. అలాగా శాస్త్రవేత్తలకు దొరికిన కొన్ని అద్భుతమైన డిస్కవరీస్ గురించి వాటికి శాస్త్రవేత్తలు ఎందుకు జవాబు చెప్పలేకపోతున్నారు, అవి ఎందుకంత మిస్టీరియస్గా ఉన్నాయి అనే ఒక విషయం గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ఫోటోలో మీకు ఒక గొడ్డల వంటిది కనిపిస్తోంది కదా, దీని పేరు ఆర్కాలోరి యాక్స్. చూడడానికి చాలా వింతగా ఉంది కదా. యాక్చువల్గా గొడ్డలకి ఒకవైపు మాత్రమే ఇలా ఉంటుందని మనం అనుకుంటూ ఉంటాం, కానీ ఒకప్పటి కాలం నాటి గొడ్డలు మాత్రం ఇదే ఆకృతిలో కనిపిస్తూ ఉంటాయి మనకి. ఇదొకటే కాదు, అప్పటి కాలం నాటి కొన్ని వందల యాక్స్లు సేమ్ ఇదే ఆకారంలో కనిపించాయి. అయితే ఈ యాక్స్ని అప్పట్లో ఎందుకు ఉపయోగించేవారో తెలుసా? కేవలం చెట్లు నరకడానికో లేదా ఏదైనా ఒక వస్తువుని పగలగొట్టడానికో మాత్రమే కాకుండా డెకరేటివ్ ఐటమ్స్లా కూడా ఉపయోగించేవారంట. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ గొడ్డలి సుమారుగా 4000 సంవత్సరాల క్రితం నాటిదంట. అప్పట్లో గొడ్డళ్ళన్నీ కూడా ఇలాగే చాలా వింతగా ఉండేవి. అయితే అప్పట్లో వీటిని తయారు చేసిన విధానం కూడా చాలా ప్రత్యేకంగా, చాలా ఆశ్చర్యకరంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ గొడ్డలి 1934లో క్రేటే అనే ఒక ప్రాంతంలోని ఒక గుహలో దొరికింది. దీని మీద 15 వేరు సింబల్స్ ఉన్నాయి. ఆ సింబల్స్కి అర్థమేంటో తెలుసుకోవడానికి ఎంత ట్రై చేసినప్పటికీ కూడా శాస్త్రవేత్తలకు అవేంటో అర్థం కావట్లేదు. జర్మన్, రష్యన్, యూరోపియన్, ఇంగ్లీష్ అన్ని రకాల భాషల్లోకి వాటిని తర్జుమా చేయడానికి ట్రై చేశారు, కానీ ఎందులో కూడా వాటిని ట్రాన్స్లేట్ చేయలేకపోయారు. కొంతమంది ఏమని చెబుతూ ఉంటారంటే, దీని మీద ఉన్న రాతలు ఏవైతే ఉన్నాయో వాటిని పురాతన కాలం నాటి మినియన్స్ రాసి ఉంటారని అంటున్నారు. ఎందుకంటే పురాతన కాలం నాటి మినియన్స్ రాసే రాతలు ఈ రాతలు సేమ్ ఆల్మోస్ట్ ఒకలాగే ఉన్నాయి, కాబట్టి వాళ్లే వీటిని రాసి ఉండొచ్చు, వాళ్లే ఈ గొడ్డల్ని తయారు చేసి ఉండొచ్చు అని చెప్తున్నారు. అయితే రెండింటికి మధ్య కొన్ని ఈక్వాలిటీస్ ఉన్నప్పటికీ కూడా రెండింటిని ఒకరే రాశారనడానికి కూడా సరైన సాక్ష్యాలు అయితే లేవు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ గొడ్డల మీద ఏవైతే రాతలు ఉన్నాయో సేమ్ అలాంటి రాతలే మనకి ఫియాస్టోస్ డిస్క్ అనే ఒక డిస్క్ మీద కనిపిస్తూ ఉంటాయి. అయితే ఆ డిస్క్ మీద ఉన్న రాతలను కూడా ఇప్పటివరకు డీకోడ్ చేయలేకపోయారు. అది కూడా ఇప్పటికీ ఒక మిస్టీరియస్ డిస్క్గానే పేరు తెచ్చుకుంది. సో దాంతో దీన్ని కంపేర్ చేసినా కూడా వేస్టే, అది ఏ రకంగానూ హెల్ప్ చేయలేదు. సో అలాగా ఈ గొడ్డలి ఒక మిస్టీరియస్ గొడ్డలుగా మిగిలిపోయింది. నెంబర్ 2, ద సాల్జ్బర్గ్ క్యూబ్. ఈ సాల్జ్బర్గ్ క్యూబ్కి మరొక పేరు కూడా ఉంది, అదేంటంటే వోల్ఫ్ సాగ్ ఐరన్. అయితే దీనికి రెండు పేర్లు ఉన్నప్పటికీ కూడా దీన్ని ఎందుకు తయారు చేశారు అనే ప్రశ్నకి ఆ రెండు పేర్లు అసలు ఏమాత్రం సమాధానం చెప్పలేవు. కొంతమంది ఏమని చెబుతూ ఉంటారంటే, ఇది సహజంగా కూడా ఫామ్ అయి ఉండొచ్చు కదా అంటారు. కానీ దీని యొక్క ప్రత్యేక ఆకృతిని చూసిన తర్వాత దీని మీద కొన్ని టెస్టింగ్స్ అనేవి చేశారు. అప్పుడేం తెలిసిందంటే, ఇది నేచురల్గా ఫామ్ అయింది ఏమీ కాదు, దీన్ని కావాలని కొంతమంది ప్రత్యేకంగా ఇలా తయారు చేశారు. దీనికి మొత్తంగా 6 భాగాలు ఉన్నాయి. అందులో 4 భాగాలు ఏమో ఫ్లాట్గా ఉంటే, 2 ఏమో కాన్వెక్స్ షేప్లో కనిపిస్తూ ఉంటాయి. ఇది మనకి 6 ఇంచుల పొడవులో ఉంది, 6 ఇంచుల వెడల్పులో ఉంది. అండ్ అంతేకాకుండా మొత్తం గుంతలు గుంతలుగా ఉన్నట్టుగా కూడా కనిపిస్తూ ఉంది. ఇది మనకి 1885లో ఆస్ట్రియాలోని హజూక్ అనే ఒక ప్రాంతంలో దొరికింది. ఇది మనకి ఒక డీప్ గ్రూవ్లో దొరికింది. దీనిలో ఉన్న కంపోజిషన్ని అలాగే దీని మీద ఉన్న ఆల్టరేషన్స్ని అన్నింటినీ చూసిన తర్వాత ఖచ్చితంగా దీన్ని హ్యూమన్ హ్యాండ్స్తోనే తయారు చేసి ఉండొచ్చని చెప్తున్నారు. కాకపోతే ఏంటంటే, దీని చుట్టూ మనకి కొంత కోలు కూడా దొరికింది. ఆ కోలు 20 మిలియన్ సంవత్సరాల క్రితం నాటిదంట. అప్పుడేమనుకున్నారంటే, దీని గురించి బహుశా ఆకాశం నుంచి ఏదైనా ఒక మెట్రాయిడ్ వంటిది భూమి మీద పడి ఉండొచ్చని, దాని నుంచి బయటకు వచ్చిన మెటీరియల్తోనే దీన్ని తయారు చేసి ఉండొచ్చని అనుకున్నారు.
కానీ ఆ తర్వాత దీని యొక్క కాంపోజిషన్ గురించి పూర్తిగా తెలుసుకున్నాక ఏమని అర్థమైందంటే, ఇది భూమి మీద ఉన్న మెటీరియలే, భూమి మీద తయారు చేయబడిన మెటీరియలే అని అర్థమైంది. సో అప్పుడు ఏమని కంక్లూషన్కి వచ్చారంటే, మేబీ పురాతన కాలంలో ఉన్న మైనింగ్ మెషినరీలో ఇది ఒక బ్యాలాస్ట్ లాగా ఉపయోగపడి ఉండొచ్చని, ఆ మైన్ బహుశా కోల్ మైన్ అయి ఉండొచ్చని. సో అప్పటి నుంచి ఇప్పటివరకు ఆ కోల్లోనే ఉండిపోవడం వల్ల మనకి అలా కనిపిస్తూ ఉందని, కానీ మెట్రాయిడ్ ఆరిజిన్కి సంబంధించింది అయితే కాదని తేల్చారు. కానీ ఇప్పటికీ కూడా అది ఏ మైన్, ఎక్కడుండేది, ఇది ఆ బ్యాలాస్ట్ అనడం నిజమా కాదా, ఇలాంటి విషయాలు అయితే మాత్రం ఇంకా ప్రశ్నలుగానే మిగిలిపోయాయి. 3, ద డిస్క్ ఆఫ్ డెత్. పేరు వినడానికి ఏదో సూపర్ హీరో సినిమాలలో ఉండే విలన్ యొక్క వెపన్లా మీకు అనిపిస్తూ ఉంది కదా, బట్ ఆఫ్ కోర్స్ మీకు చూడడానికి కూడా సేమ్ అలాగే అనిపిస్తూ ఉంటుంది. ఇది ఒక అద్భుతమైన హిస్టారికల్ ఆర్టిఫాక్ట్. దీన్ని 1964 మెక్సికో సిటీలో కనుగొన్నారు. ఈ డిస్క్ని మీరు బాగా అబ్జర్వ్ చేసినట్టయితే, ఈ డిస్క్ యొక్క మధ్య భాగంలో మీకు ఒక స్కల్ కనిపిస్తూ ఉంది. ఆ స్కల్ కూడా చాలా కన్నింగ్గా నవ్వుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. అండ్ దాని నోట్లోంచి నాలుగు అనేది బయటకు వచ్చి ఉంది. ఈవెన్ దాని పళ్ళు కూడా మనకి చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. అండ్ చుట్టూ ఏమో మనకు ఒక వీల్ వంటిది కనిపిస్తూ ఉంది. కొంతమంది దీన్ని చూసి ఏమంటారంటే, ఆ వీల్స్ అనేవి సూర్యుడి కిరణాలని, మధ్యలో ఉన్నది సూర్యుడని, కొంతమంది కొన్ని వేల సంవత్సరాల క్రితం సూర్యుడిని ఈ ఆకృతిలో పూజించేవారని, అయితే అది పూర్తిగా ఉండేది కానీ మధ్యలో కొంత విరిగిపోయి మనకి ఈ ముక్క మాత్రమే దొరికిందని చెబుతూ ఉంటారు. బట్ అదైతే అఫీషియల్గా ప్రూవ్ అవ్వలేదు. ఇంకొంతమంది ఏమంటారంటే, ఇది టియోటిహుకాన్ అనే ఒక సివిలైజేషన్కి చెందిన ఒక పురాతన ఆర్టిఫాక్ట్ అని, ఇది సుమారుగా 2000 సంవత్సరాల క్రితం నాటిదని, అప్పుడే ఇది భూమి లోపల కప్పివేయబడిందని, 2000 సంవత్సరాల తర్వాత మనం బయటకు తీయడం వల్ల మిగతా భాగం అనేది భూమిలో డీకంపోజ్ అయిపోయిందని చెబుతున్నారు. బట్ అది కూడా నిజమో కాదో ఎవరికి తెలియదు. అండ్ మరికొంతమంది ఏమో ఇది రిలీజియస్ మరియు సెరమోనియల్ పర్పసెస్ కోసం తయారు చేయబడిన ఒక ఆర్టిఫాక్ట్ అని చెబుతూ ఉంటారు. అండ్ ఇది ఏ ప్రాంతంలో అయితే దొరికిందో ఆ ప్రాంతంలో ఒకప్పటి కాలం నాటి ప్రజలు టొవాటో హ్యాకిన్ అనే ఒక మృత్యుదేవుణ్ణి పూజించేవారు. ఇది దొరికిన ప్రాంతంలో మనకి పిరమిడ్ ఆఫ్ సన్ అనే ఒక పిరమిడ్ కూడా ఉంది. ఆ పిరమిడ్ చుట్టుపక్కల మనకి చాలా బరియల్ సైట్స్ అయితే కనిపిస్తూ వచ్చాయి. సో బహుశా ఇది బరియల్ సైట్కి సంబంధించిందే అయి ఉండొచ్చు, లేదా హ్యూమన్ సాక్రిఫైస్కి సంబంధించిన ఆబ్జెక్ట్ అయి ఉండొచ్చు అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. బట్ చూడడానికి మాత్రం చాలా భయంకరంగా కనిపిస్తుందని చెప్పి చాలామంది దీన్ని అసలు చూడడానికి కూడా వెళ్ళరంట. 4, డిస్కో. నిజమే, మన నెక్స్ట్ స్ట్రేంజ్ ఆర్టిఫాక్ట్ డిస్కో. డిస్కో అంటే మనం ఇప్పుడు చూసే డిస్కో కాదు, అంటే డ్యాన్సింగ్ డిస్కో కాదు, ఇది ఒక ప్లేట్ లాంటి డిస్కో అన్నమాట. దీని పేరు డిస్కో కోల్గాన్. ఇది చూడడానికి నిజంగానే పురాతన కాలం నాటి ఏదో ఒక డిస్క్లా కనిపిస్తూ ఉంది, లేదంటే మన గ్యాలక్సీ యొక్క మ్యాప్లా కనిపిస్తూ ఉంది. చాలామంది ఈ మాటతో ఏకీభవిస్తూ ఉంటారు కూడా, ఎందుకంటే మన గ్యాలక్సీ యొక్క డిజైన్ కూడా సేమ్ ఇలాగే ఉంటుంది. అండ్ ఈ డిస్క్ యొక్క డిజైన్ కూడా సేమ్ ఇలాగే ఉంది. సెంటర్లో ఒక బాల్ వంటిది ఉంటుంది, అండ్ చుట్టూనేమో స్పైరలింగ్ ఆర్మ్స్ వంటివి ఉంటాయి. సో అందుకనే సేమ్ మన గ్యాలక్సీతోనే కంపేర్ చేస్తుంటారు. అండ్ దీనికి మధ్యలో ఒక చేతి మీద చిన్న కన్నం అనేది ఉంది. ఆ కన్నాన్ని చూపించి ఏమని చెబుతూ ఉంటారంటే, అదే మన సోలార్ సిస్టమ్ ఉండే ప్రాంతం అని, ఆ హోల్ దగ్గరే మన సూర్యుడు ఉంటాడని కూడా నమ్ముతూ ఉంటారు. బట్ అది నిజమో కాదో తెలియకపోయినప్పటికీ కూడా చాలామంది ఈ డిస్క్ని మన సోలార్ సిస్టమ్తోనే కంపేర్ చేస్తూ, 2000 సంవత్సరాల క్రితమే మన పూర్వీకులకి సోలార్ సిస్టమ్ గురించి అవగాహన ఉందని, సో వాళ్ళు సోలార్ సిస్టమ్ని రిప్రజెంట్ చేయడం కోసమే ఈ డిస్క్ని రూపొందించారని కూడా చెప్తుంటారు. అయితే మరికొంతమంది ఏమంటారంటే, ఇది 2000 సంవత్సరాల క్రితం నాటిది కాదని, ఇది కేవలం 400 సంవత్సరాల క్రితం నాటిది మాత్రమే అని చెబుతుంటారు. అండ్ ఇది ఏ యాంగిల్లోని కూడా గెలాక్టిక్ మ్యాప్ కాదని, కేవలం ఏదో ఒక చిన్న డిస్క్ ఆకృతిలో ఉన్నంత మాత్రాన దీన్ని గెలాక్టిక్ మ్యాప్గా చూడకూడదని చెప్తుంటారు. ఇది జస్ట్ కోయిన్సిడెన్స్ మాత్రమే అని, సేమ్ మన గ్యాలక్సీ ఏ షేప్లో ఉందో ఈ డిస్క్ కూడా ఆ షేప్లోనే ఉండడం ఒక చిన్న కోయిన్సిడెన్స్ మాత్రమే, సో దీన్ని మరీ ఎక్కువగా నమ్మకూడదని చెప్తుంటారు. ఏది నిజమన్నది పూర్తిగా తెలియకపోయినప్పటికీ కూడా ఇప్పటికీ ఈ డిస్క్ అనేది ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. కొన్నిసార్లు ఏమవుతుందంటే, ప్రాంతాల యొక్క పేర్లే వస్తువుల యొక్క పేర్లుగా మారిపోతూ ఉంటాయి. అండ్ అంతేకాకుండా ప్రాంతాల యొక్క పేర్ల ఆధారంగా కూడా ఆర్కియాలజిస్టులకి కొన్ని క్లూస్ అనేవి దొరుకుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రాంతంలో కొన్ని వింతైన వస్తువులు కూడా దొరుకుతూ ఉంటాయి. 1992 ఇండోనేషియాలోని కుపాంగ్ అనే ఒక ప్రాంతంలో డెవిల్స్ హిల్ అనే ఒక కొండ ఉంది. అండ్ ఈ కొండలో ఒక కేవ్ కూడా ఉంది. ఈ డెవిల్స్ హిల్కి మరొక పేరు కూడా ఉంది, అదేంటంటే మౌంట్ ఆఫ్ శాటాన్. ఈ ప్రాంతంలో మనకి కొన్ని వింతైన రాక్స్ అనేవి కనబడుతూ ఉంటాయి. ఈ రాక్స్ అనేవి నార్మల్ కలర్లో ఉండకుండా కొన్ని వింత వింత కలర్స్లో కనిపిస్తూ ఉంటాయి. అండ్ వీటి యొక్క నేచర్ కూడా చాలా వింతగా అనిపిస్తూ ఉంటుంది మనకి. ఎప్పటికప్పుడు ఇవి వీటి యొక్క కలర్స్ని కూడా మార్చుకుంటూ ఉంటాయి.
అండ్ ఇంకోటి ఏంటంటే ఈ రాక్స్ మీద కొన్ని ప్రత్యేకమైన క్యారవింగ్స్ ఉన్నాయి. వాటిని ఎవరు క్రియేట్ చేశారనేది అయితే ఎవరికి కూడా అర్థం కావట్లేదు. అండ్ ఈ రాక్ అనేది ఒక రాయిలా కనిపించకుండా రెండు వేరువేరు రాళ్ళలాగా, ఆ రెండు వేరువేరు రాళ్ళు ఒకదానితో ఒకటి కలిసిపోయినట్టుగా కూడా కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఈ రాళ్ళ యొక్క సర్ఫేస్ మీద మనకి కొన్ని పిక్చర్స్ కనిపిస్తూ ఉంటాయి. ఆ పిక్చర్స్ సూర్యుడు మరియు స్టార్స్ యొక్క పిక్చర్స్లా అనిపిస్తూ ఉంటాయి. అండ్ కొన్నిసార్లు ఏమో యారోస్లా కూడా అనిపిస్తూ ఉంటాయి. మరికొన్నిసార్లు ఏమో ఏదో ఒక ప్రాంతానికి చెందిన ట్రావెల్ రూట్స్లా కూడా అనిపిస్తూ ఉంటాయి. బహుశా అవి స్పేస్ ట్రావెల్ రూట్స్ కూడా అయి ఉండొచ్చని చాలామంది నమ్ముతూ ఉంటారు. అండ్ హ్యూమనాయిడ్ ఫిగర్స్ కూడా కొన్ని ఆ రాళ్ల మీద మనకు కనిపిస్తూ ఉంటాయి. అండ్ మధ్యలో కొన్ని సర్క్యులర్ రిప్రజెంటేషన్స్ ఉంటాయి, అవి కూడా సేమ్ మన సోలార్ సిస్టమ్లా అనిపిస్తూ ఉంటాయి. కొన్ని స్టడీస్లో తేలిన విషయం ఏంటంటే ఈ రాక్స్ మ్యాగ్నెటిక్ అని కూడా తేలింది. మ్యాగ్నెట్ని దీనికి అంటించి చూస్తే ఖచ్చితంగా అంటుకుంటుంది ఇది. అండ్ ఈ రాక్స్ కొంత రేడియో యాక్టివ్ కూడా. వీటి లోపలికి ఇన్ని అద్భుతమైన క్వాలిటీస్ అసలు ఎలా వచ్చి చేరాయి అనేది అయితే ఎవరికి కూడా అర్థం కావట్లేదు. అయితే కొంతమంది ఏమని చెప్తున్నారంటే బహుశా వీటి మీద ఎయిర్ క్రాఫ్ట్స్ యొక్క డిజైన్ అనేది ఉన్నదని, 1970లలో ఎయిర్ క్రాఫ్ట్స్ అనేవి అంతరిక్షంలోకి ఎక్కువగా లాంచ్ అయ్యేవి కాబట్టి అప్పట్లో వాటిని చూసిన వాళ్ళు ఎవరో ఈ రాళ్ల మీద ఈ ప్రత్యేకమైన డిజైన్ని చెక్కి ఉండొచ్చని కూడా అభిప్రాయపడుతున్నారు. బట్ అందులో ఏది నిజమన్నది ఎవరికి కూడా పూర్తిగా తెలియట్లేదు. అండ్ దాని మీద ఉన్న ఆ డ్రాయింగ్స్ అనేవి కూడా దేనికి సంబంధించింది అనేది పూర్తిగా అర్థం కావట్లేదు. అవేంటో తెలిసేంత వరకు ఈ స్టోన్స్ అనేవి మిస్టరీగానే మిగిలిపోతాయి. సాలిడ్ మెటల్ బాల్. 2011లో ఒక సాలిడ్ మెటల్ బాల్ ఆకాశం నుంచి కింద పడింది. అది కింద పడుతూనే నమీబియాలోని కొన్ని పంట పొలాల మధ్యలో పడింది. అది స్పెరికల్ షేప్లో ఉంది. అండ్ అంతేకాకుండా దాని యొక్క పై సర్ఫేస్ అనేది చాలా స్మూత్గా ఎవరో కావాలని చెక్కినట్టుగా ఉంది. దీని యొక్క వెయిట్ సుమారుగా 13 పౌండ్లు ఉంది, అంటే సుమారుగా 7 కేజీలకు పైనే బరువును అయితే కలిగి ఉంది. అండ్ దీనికి లెఫ్ట్ సైడ్ మరియు రైట్ సైడ్ కొన్ని బంప్స్ అనేవి ఉన్నాయి. అండ్ టాప్ మరియు బాటమ్ భాగాలలో కూడా కొన్ని బంప్స్ అనేవి ఉన్నాయి. దీని యొక్క ఇంటెలిజెంట్ డిజైన్ అని చూసిన తర్వాత శాస్త్రవేత్తలకి అసలు ఏమీ అర్థం కాలేదు. దీన్ని ఎవరు రూపొందించారు, ఎందుకని ఆకాశం నుంచి దీన్ని పడేశారనేది అసలు అర్థం కాలేదు వాళ్ళకి. ఆ టైంలో మేబీ స్పేస్లో ఏమైనా వెహికల్స్ వెళ్తున్నాయా లేదా విమానాలు వంటి వెహికల్స్ ఏమైనా వెళ్తున్నాయా, వాటికి సంబంధించిన ఆబ్జెక్టా అన్న ఉద్దేశంతో ఆ కోణంలో పూర్తిగా రీసెర్చ్ అయితే చేశారు. కానీ ఇది కింద పడిన టైంకి ఆకాశంలో అసలు ఎటువంటి స్పేస్ వెహికల్ వెళ్ళట్లేదు, ఎటువంటి ఎయిర్ క్రాఫ్ట్ వెళ్ళట్లేదు. సో బహుశా ఇది ఏలియన్స్ ఆరిజిన్కి చెందినది అయి ఉండొచ్చని చాలామంది అభిప్రాయపడ్డారు. ఎందుకంటే దీన్ని ఎందుకని ఇలా నిర్మించారో అనడానికి ఎవరి దగ్గర కూడా సరైన సమాధానం లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే అది ఆ టైంలో అక్కడ ఎలా పడింది అనే ప్రశ్నకు కూడా ఎవరి దగ్గర కూడా సమాధానం లేదు. ఆ టైంకి మనుషులు ఎవరూ కూడా దానికి బాధ్యులు కాదు అని శాస్త్రవేత్తల యొక్క పరిశోధనలో తేలింది. మనుషులు మరి దానికి బాధ్యులు కాదు అంటే ఖచ్చితంగా ఇంకా ఏలియన్సే దానికి బాధ్యులు అయి ఉంటానని అభిప్రాయపడడం మొదలుపెట్టారు. మరికొంతమంది ఏమంటున్నారంటే ఇది బహుశా ఏదైనా ఒక ఆస్ట్రాయిడ్ యొక్క భాగం కూడా అయి ఉండొచ్చు, ఏదైనా కోమెట్ కానీ మెట్రాయిడ్ కానీ వాటి యొక్క భాగం కూడా అయి ఉండొచ్చు అని, లేదంటే షూటింగ్ స్టార్లో భాగమైనా అయి ఉండొచ్చు అని అంటున్నారు. ఆస్ట్రాయిడ్ కానీ కోమెట్ కానీ మెట్రాయిడ్ కానీ రాలిపోతున్న నక్షత్రం కానీ అంటే షూటింగ్ స్టార్ కానీ వీటిలో దేనికి చెందింది అయినప్పటికీ కూడా ఇంత పర్ఫెక్ట్గా చెక్కేసి ఉండదని, వాటికి సంబంధించిన ఆబ్జెక్ట్స్ అనేవి ఇర్రెగ్యులర్ షేప్స్లో ఉంటాయి తప్ప ఇలాగ పర్టికులర్గా కావాలని ఎవరో చెక్కినట్టుగా ఒక షేప్లో ఉండదని చాలామంది అయితే వాదిస్తున్నారు. బట్ ఏలియన్ థియరీ అనేది వినడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి చాలామంది దానికే ఓటు చూపిస్తున్నారు. అండ్ ఈ మెటల్ని కొన్ని వేరువేరు మెటల్స్ యొక్క మిక్సర్తో తయారు చేశారు. ఇది ఒక అలాయ్ స్టీల్. ఈ అలాయ్ స్టీల్ని భూమి మీదే తయారు చేశారు. ఈ విషయం తర్వాత పరిశోధనలో తేలింది. ఎందుకంటే ఆ అలాయ్ స్టీల్ యొక్క కాంపోజిషన్ అనేది మొత్తం భూమి మీద ఉన్నట్టుగానే ఉంది, స్పేస్లోనో లేదా ఇంకెక్కడో దొరికే వేరువేరు మెటీరియల్స్తో తయారు చేయబడినట్టుగా లేదు. సో అందువల్ల ఖచ్చితంగా ఇది భూమి మీదే తయారు చేయబడింది. కానీ అది ఆకాశం నుంచి ఎలా పడింది అనేది అయితే మాత్రం ఎవరికి కూడా అర్థం కావట్లేదు. అండ్ ఈవెన్ దీన్ని చూడడానికి ఆ ప్రాంతంలో ఉన్న కొంతమంది ప్రజలు అప్పుడప్పుడు దీని దగ్గరికి వచ్చి చూసి వెళ్తూ ఉంటారంట కూడా. ఏంటో మరి. సో చూసారు కదా, ఇవి శాస్త్రవేత్తలకు అందచెక్కని 6 ఇంక్రెడిబుల్ మరియు మిస్టీరియస్ డిస్కవర్డ్ ఆర్టిఫాక్ట్స్. వీటిలో మీకు ఏది చాలా మిస్టీరియస్గా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోదు, ఎందుకంటే షేర్ చేస్తేనే వీడియో గురించి మా ఛానల్ గురించి అందరికీ తెలుస్తుంది. ఒకవేళ మీరు నన్ను డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్, బాయ్.
ఫ్రెండ్స్ మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా ట్రేడింగ్ చేస్తూ మనీ సంపాదించాలనుకుంటున్నారా అయితే మీకు ఖచ్చితంగా డీమాట్ అకౌంట్ అనేది అవసరం అయితే ఈ డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిసెస్ లో ఏంజెల్ బ్రోకింగ్ కూడా ఒకటి ఈ ఏంజెల్ బ్రోకింగ్ మీకు ఫ్రీగా డీమాట్ అకౌంట్ అందిస్తూ ఉంటుంది సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే స్టాక్ మార్కెట్ మీద నాలెడ్జ్ ఉన్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను ఆ లింక్ మీద క్లిక్ చేసి ఏంజెల్ బ్రోకింగ్లో అకౌంట్ ఓపెన్ చేసుకొని ఏంజెల్ బ్రోకింగ్లో ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేయండి ఒకవేళ మీకు నాలెడ్జ్ లేకపోయినట్టయితే ఫస్ట్ డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని ఆ తర్వాత నాలెడ్జ్ పెంచుకున్న తర్వాతే ట్రేడింగ్ చేయండి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను అకౌంట్ ఓపెన్ చేసుకోండి